ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ ఆస్తుల్ని అమ్మాలనే నిర్ణయం తీసుకోవడం అత్యంత వివాదంగా మారుతుంది కలియుగ పుణ్యక్షేత్రంగా భావించే శ్రీవారి ఆలయానికి సంబంధించిన ఆస్తుల్ని వేలానికి పెట్టడంపై నిరసన గళాలు వినిపిస్తున్నాయి శ్రీవారి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉండే ఈ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు తాజాగా సినీ హీరో మంచు మనోజ్ కొన్ని ప్రశ్నలతో కూడిన ప్రకటన విడుదల చేశారు టీటీడీ బోర్డు సమాధానం చెప్పాలని ప్రశ్నల వర్షం కురిపించారు మంచు మనోజ్ పేరిట విడుదలైన ప్రకటన ప్రకారం టీటీడీ ఆస్తుల్ని అమ్మమని దేవుడేమన్నా చెప్పాడా కరోనా సంక్షోభంలో రోజుకు లక్ష మందికి ఆకలి తీర్చమని కూడా దేవుడేమన్నా చెప్పాడా చేసేది చెప్పేది అంతా టిటిడి పాలక మండలి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తుల్ని కొండకు వచ్చిన లక్షలాది మంది భక్తుల్ని సుప్రభాత సేవకి టైమైందని నిద్రలేవాలని శ్రీవారిని సైతం కంట్రోల్ చేసేది టీటీడీ పాలక మండలి అంటూ ప్రకటనలో పేర్కొన్నాడు మంచుమనోజ్ ఏడు కొండలపైన ఉన్న వడ్డీ కాసులవాడి ఆస్తులు అమ్మకానికి వచ్చాయంటే గోవిందా గోవిందాని అర్చన అరిచిన ఈ గొంతు కొంచెం తడబడింది మోసం జరగట్లేదని తెలుసు ఎందుకంటే ఇన్సైడ్ ట్రేడింగ్లా కాకుండా వేలం వేసి అందరి ముందు అందరూ చూస్తుండగానే అమ్మకం జరుపుతారని మంచు మనోజ్ అన్నాడు అయితే శ్రీవారికి చెందిన భూములు అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు అమ్ముతున్నారని పాలక మండలిని కాస్త వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను వివరణ మాత్రమే కావాలని మంచు మనోజ్ తనదైన శైలిలో స్పందించారు తిరుమలతో భక్తులకు అనుబంధం ప్రత్యేకమైంది అందుకే ఏమీ లేదు సార్ ఇంత పెద్ద కొండ మాకు అండగా ఉందని చూస్తూ మురిసిపోయే తిరుపతి వాణ్ణి కాబట్టి ఆపుకోలేక అడుగుతున్నాను సార్ అంతే జై హింద్ అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు ప్రస్తుతం ఈ బహిరంగ లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది